శ్రీరామ్ బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు సంగ్రామ యాత్ర రెండవ విడత ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సభ వేదిక మీద ఉన్న పెద్దలు ఈ సభకు విచ్చేసినటువంటి ఆశేష ప్రజానికము కార్యకర్తలు మిత్రులు మీడియా సోదరులు ఇసుక వేస్తే రాలనంత జనము తండోపతండాలుగా ఈ సభకు విచ్చేశారంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణకు ఈ తుక్కు కూడా బహిరంగ సభ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గా పేరు గాంచినటువంటి అమిత్ షా గారి రాకతో ప్రగతి భవన్ లో ఈరోజు పీటలు కదులుతా ఉన్నాయి టిఆర్ఎస్ బీటలు వాడుతూ ఉన్నాయి ప్రకంపనలు ప్రగతి భవన్లో సృష్టిస్తా ఉన్నాయి అది ఓర్వలేక మన యువరాజు ట్విట్టర్ పిట్ట ఇవాళ రాగాలు తీస్తూ ఇరవై ఏడు ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు అమిత్ షా గారికి అమిత్ షా గారు నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు బండి సంజయ్ గారు ఈ పాదయాత్ర ద్వారా పాలమూరులో ప్రజలు ఏ అంశాలైతే సభలేస్తే ప్రస్తావించారో మీరు కేటీఆర్ గారు ఈ పాలమూరులో మీరు మోకాళ్ళ యాత్ర చేస్తే ఈ పాలమూరు ప్రజలే మీ ఇరవై ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను తెలంగాణలో నంబర్ వన్ అంటున్నావు తెలంగాణలో దేంట్లో నంబర్ వన్ అవినీతిలో నంబర్ వన్ అక్రమ సంపాదనలో నంబర్ వన్ అసమర్థాల కోర్లు కొనసాగుతున్నది మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు బిజెపి శాసిత రాష్ట్రాల్లో ఒక్కసారి మీరు వెళ్ళి చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ నుంచి మొదలుకుంటే గోవా వరకు చిన్న రాష్ట్రం గోవాలో ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆ ప్రభుత్వము వృద్ధులకు విద్యంతులకు పెన్షన్ ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి కళ్ళుండి చూడలేని కబోదులు మీ టిఆర్ఎస్ నాయకులు ఇవాళ ఈ రాష్ట్రం ఇవాళ ఏ రకంగా రావణ కాష్టంలో మారుతా ఉన్నది దౌర్జన్యాలు దాష్టికాలు దాడులు అక్రమ అరెస్టులు ఇవన్నీ కూడా మీరు అరచేతితో ఎంత మూర్ఖత్వం అవుతుందో కార్యకర్తల మీద మీరు పెట్టే అక్రమ ఈ కేసు కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది అందుకని ఈరోజు రాజకీయ నాయకులుగా మీరు రావణులుగా మారితే హనుమంతులుగా మారి ఏ రకంగా ఆ వానర సైన్యం సిద్ధపడ్డదో ఈ రోజు ఈ తెలంగాణ ప్రజలు వానర సైన్యంగా యువత మారి రాష్ట్రంలో మార్చినటువంటి ఈ రాజ్యానికి త్వరలోనే ఇవాళ మరి లంకా దహనానికి ఈ రాజకీయంగా ప్రజలు సిద్ధంగా చెప్పి నేను ఆ రోజు పాలనలో ఏ రకంగా అలాచకాలు అత్యాచారం రజాకారు అడ్డం పెట్టుకొని దాస్తికాలు పాల్పడ్డారో ఆనాడు మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆ నిజాం నవాబు యొక్క మెడల్ వచ్చి ఆనాటి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించి భారతదేశంలో విలీనం పాలన కొనసాగిస్తూ రజాకర్ల సమితికి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గా ప్రస్తుత కేంద్ర హోంశాఖ మాటలు ఈ కేసీఆర్ మెడల్ వంచి ఈ తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తారని చెప్పి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలంతా కూడా దానికి కదం కదం తొక్కుతో ఇవాళ ఈ రోజు ముందుకు పోతా ఉన్నారు బండి సంజయ్ గారి పాదయాత్ర సందర్భంగా ఏ సమస్యలు అయితే లేవనెత్తారో ఆ సమస్యలకు సమాధానంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ దానికి సమాధానం చెప్తుందని వచ్చే ఎన్నికలు ముందస్తుగా ఎన్నికలు వచ్చినా లేదా సకాలంలో ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు ఇవాళ హక్కులు చేర్చుకొని ఈ టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరితో పిలుపునిస్తూ మీరందరూ కూడా కలిసి రండి తెలంగాణ ఒక ప్రజాస్వామిక పాలన కుటుంబ పాలన ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి పేదల సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరగాలంటే సర్కారు రావాల్సిందే ఈ మస్జిద్ కబన్ దస్తాల్లో కూరుకుపోయినటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీని విముక్తి చేయడానికి కు స్ దాస్ టీఆర్ఎస్ పార్టీ కూడా బుద్ధి చెప్పడానికి యువత ముందుకు రావాల్సిందిగా ఈ తుక్కు గుడలో ఈ బహిరంగ సభ చరిత్ర పుటల్లో లెక్కించే విధంగా చరిత్ర సృష్టించబోతున్నది అమిత్ షా రాకతో ఈ తుక్కు గుడలో ఈ బహిరంగ సభ ఖచ్చితంగా ఈ డొక్కు కారును తుక్కు చేసి ఆ యొక్క గ్యారేజ్ కు సమయం సమయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి